संग्रामे सर्वकार्येषु विघ्नं तस्मै न जायते इति महागणाधिपते भावो भवानी शङ्करस्वामी देवता ब्रह्मार्यरक्षणे ॐ प्रमुखच्चेकदन्तश्चेकभिलोकजिकर्णिकहारं महाचम्पिणोः विघ्नं तस्मै न जायते अपदां भक्तारं दातारं सर्वसम्पदां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वात्सारिके शरन्नेत्र्यम्बके गौरी धारायणि नमोऽस्तु ते ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ಭ್ಯರ್ಮಃ ಉಮಮೇಶ್ವರ ಬ್ರಹ್ಮಃ ಶುಚಿ ಪುರಂದ್ರ ಬ್ರಹ್ಮಾಣಿ ಹಿರಣ್ಯಗರ್ಭ ಬ್ರಹ್ಮ ಅರಂಭಿಷ್ಟ ಬ್ರಹ್ಮ ಅಯ್ಯಪ್ಪಗೂ ದಂಡಮೆಟ್ಕೊಳ್ಳಿ ವಿಶ್ವೇಶ್ವರಿಗೆ ದಂಡಮೆಟ್ಕೊಳ್ಳಿ ತರ್ವಾತ ಮೀ ತಲ್ಲಿದಾನ್ಗಳಿಗೆ ಒಕ್ಕಾರಿ ನಮಸ್ಕಾರ ಚೇಸ್ಕೊಂಡು ಬಹಳ ಕೂಡ ತರ್ವಾತ ಮೀ ಗುರುವಾರಿಗೆ ನಮಸ್ಕಾರ ಚೇಸ್ಕೊಂಡು ಚೇಸ್ಕೊಂಡು ಯಾತ್ರ ಮಧ್ಯ ಸಾಗಾಲಿ ಸಾಯಿವಾರಿಗೆ ಮಧ್ಯ ದಂಡಮೆಟ್ಕೊಳ್ಳಿ ಭವಾನಿ ಶಂಕರ ಸ್ವಾಮಿ ದೇವತಾ ಬ್ರಹ್ಮ ಶ್ರೀ ಹರಿಹರ ಪುತ್ರಾಯ ಸ್ವಾಮಿ ದೇವತಾ ಬ್ರಹ್ಮ ಶ್ರೀ ಮಹಾಗಣಪತಿ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ದೇವತಾ ಬ್ರಹ್ಮ ಸಕಲ ಸೌಭಾಗ್ಯ ಪುಷ್ಪಂ ವೇದ ಪುಷ್ಪವಾನ್ ಪ್ರಜಾವಾನ್ ಓಂ ಶಂಕರಾಯ 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 ಮಂಗಳಂ ಶಂಕರಿ ಮನೋಹರಾಯ ಶಾಶ್ವತಾಯ ಮಂಗಳಂ ಗುರುವರಾಯ ಮಂಗಳಂ ದತ್ತಾತ್ರೇಯ ಮಂಗಳಂ 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 ನಿತ್ಯ ಜಯ ಮಂಗಳಂ 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 ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಳಂ ಕುಲ್ಲಾಲಿ ಮಂಗಳಂ ಕುಯ್ಯಾಭಿಷೇಕುಲಗೋಪಾಲಾಭಿಷೇಕುಲಕು ಜಯ ಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಳಂ ಮಾಲೈ ವಾಸುನಕು ಮಾಂಗುಲಾ ದೈವಾನಿತಿ ಜಯ ಮಂಗಳಂ ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಳಂ ಶಂಕರಾಯ 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 ಮಂಗಳಂ ಶಂಕರಿ ಮನೋಹರಾಯ ಶಾಶ್ವತಾಯ ಮಂಗಳಂ స్వామి షర్ట్ మొదలు చెప్తా అంటే పాపం పొద్దున సాయి ఉన్నాడు సాయికి సైన్లెక్స్ ఉండే ఇలా బేరింగ్లు ఎత్తే ఏ ముప్పై సాయి అని ఉన్నాడు సాయికి సాయి నెంబర్ లేదు మరి తీసుకొని చెప్పండి చెప్తాను మీరు పోతారా అదే చెప్తాడు శరణం అయ్యప్ప అయ్యప్ప దేవి మీ శరణప్ప కరుణాటు కాశీకి సైకిల్ యాత్ర స్టార్ట్ చేసిన 20 తారీఖు రోజు మన ఎమ్రాల్ రాయ్ అన్న దర్శనం చేసుకున్నా కొండగట్టాంజ అన్న దర్శనం చేసుకున్నా జగ్తాలు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నా ఇప్పుడు మన ధర్మపురి నరసింహస్వామి దర్శనం చేసుకొని కాశీయాత్ర మంచిరాల మీదకి వెళ్ళి బెల్లంపల్లి మీదకి వెళ్ళి కాగసనగర్ మీదకి వెళ్ళి యాత్ర కొనసాగిస్తా అని బయలుదేరిన ఆ నుంచి మళ్ళీ శబరిమల ఇది ఎన్నోసారి ఇది 18వ సారి ఫస్ట్ 2005 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసిన సైకిల్ యాత్ర అప్పుడు తెలంగాణ ఉద్యమం జోరుగా జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులు అందరు కాళ్ళు పోతామే అరెస్టులు అవుతారు చచ్చిపోవటం చచ్చిపోతారు లాస్ట్ కేసీఆర్ కూడా దీక్ష తీసుకున్నాడు చనిపోయినా పర్వాలేదు నా తెలంగాణ కోసం అని అయితే ఇంత కష్టపడతారు ఇంతమంది తెలంగాణ ఏర్పడతలేదు మరి ఇన్ని దేవస్థానాలు ఉన్నాయి దేవుళ్ళు ఉన్నాయి ఈ దేవుళ్ళని నేను వేడుకుంటా దీక్ష తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంతవరకు నేను దీక్షలనే ఉంటాను అని చెప్పి నేను మనసులో పెట్టుకున్న కేసీఆర్కి చెప్పిన కేసీఆర్ చెప్తే చాలా సంతోషం స్వామి నీ శ్రమ హృదయం కాదు నేను కూడా దీక్ష తీసుకుంటాను గుడికల్లా నువ్వు చేసే పూజలు నువ్వు చేయి నువ్వు చేసే భక్తి పరంగా నువ్వు పూజలు చేపి మంచిగా ఉంటుంది అని చెప్పింది చెప్తే సరే స్వామి అని చెప్పి అక్కడికి వెళ్ళిన సైకిల్ యాత్ర స్టార్ట్ చేసిన 2005 నుంచి గుడికల్లా చిన్న గుడి పెద్ద గుడి కాదు కాదనుకుంటా మన ఊళ్ళో ఉన్న గుళ్ళల్ని దర్శనం చేసుకుంటా ఏదో నాకు వచ్చిన ఇంత కొబ్బరికాయను అదో ఏదో కొట్టుకుంటా గుడికల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి మన బతుకులు బాగుపడతాయి బలిదానాలు ఆగుతాయి అరెస్టులు ఆగుతాయి అని చెప్పి ఇట్లా గుడికల్లా సైకిల్ యాత్ర స్టార్ట్ చేసినా
మన తెలంగాణ పుణ్యక్షేత్రాలు మొత్తం సైకిల్ యాత్రతోనే సాగించుకుంటూ వచ్చిన అట్లా దీక్ష కూడా విరమాల అయ్యా నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు దీక్షలనే ఉన్నాయి అయ్యప్ప దీక్షలు ఉంటే ఒక పదకొం కేసీఆర్ తీసుకున్న వాళ్ళ 11 రోజులకు ప్రకటన వచ్చింది రాష్ట్రం ఏర్పాటు చేస్తామని అయితే మా సామ్లు అంటారుగా మరి ఇంకా ప్రకటన వచ్చిందిగా విరమాల చేస్తా అంటే ఆడిక నాకు అయిపోయింది ఒక సంవత్సరం అవుతాను రెండు సంవత్సరాలు అవుతాను మూడు సంవత్సరాలు అవుతాను సామి ఎట్లా అంటే లేదు లేదు ప్రకటన అంటే ఇట్లా కాదు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి బిల్లు పెట్టే అంత వరకు నువ్వు దీక్షలో ఉంటే మంచిగా ఉంటుందని అన్నారు అంటే పార్లమెంట్లో బిల్లు పెట్టారు దాదాపు మూడు సంవత్సరాలు అయిపోయింది అయిపోయింది అందరు అంటారు సామికి కిరాక అయింది పిచ్చిలేసింది సైకిల్ పట్టుకొని గుడి గుడికల్లా తిరుగుతాడు సామి ఇక తెలంగాణ ఏర్పడదు ఏం ఏర్పడదు కానీ సామి అయితే పిచ్చిగుడు అయిందని అందరు అంటారు అలా మాటలు వినలేక నేను ఈ సైకిల్ యాత్రతో గుళ్ళల్లో తిరుక్కుంటా అయ్యాళ్ళు ఇచ్చిన ప్రసాదం తినుకుంటా మా గుడి గుడికల్లా నేను యాత్ర కొనసాగించిన రాష్ట్రం ఏర్పడాలి కంపల్సరీ ఏర్పడేంత వరకు ఇక నాకు భార్యను మర్చిపోయినా పిల్లలను మర్చిపోయినా తల్లిదండ్రులు అందరిని మర్చిపోయినా మర్చిపోయి గుడి గుడికల్లా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బిల్లు పెట్టేంత వరకు దీక్షలో ఉన్నా అప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఎన్ని జాగాలు ఎన్ని దేవుళ్ళు మొక్కినో ఎట్లట్లా మొక్కినో అట్లట్లా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్లే విరమల చేసిన చేసి కూడా మళ్ళీ ప్రతి సంవత్సరం దీక్ష తీసుకున్నప్పుడల్లా సైకిల్ యాత్ర చేసుకుంటా గుళ్ళల్లో మొక్కిన మొక్కలన్నీ చెల్లింపులు చేసుకుంటా ఇప్పుడు 18వ సంవత్సరం లాస్ట్గా పేర్బాల్ కాశీ విశ్వనాథంకి మొక్కులు అప్పయిపోయిందంటే నేను తెలంగాణ రాష్ట్ర దేవుళ్ళకు మొక్కిన మొక్కలన్నీ ఈ 18 సంవత్సరాలలో చెల్లింపులు చేసుకుందామని బయలుదేరిన సైకిల్ యాత్ర ఇప్పుడు శివయాత్ర ఇది శిబిరయాత్ర సైకిల్ యాత్ర ఇది లాస్ట్ యాత్ర కాశీ విశ్వనాథంతో శబరిమల అయ్యప్పతో అని ఈ సైకిల్ యాత్ర లాస్ట్ నా దీక్షనేమో 24 సంవత్సరాలు సైకిల్ యాత్ర ఏమో 18 సంవత్సరాలు నేర్చుకుంటా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అయ్యేవాళ్ళు దేవుళ్ళే నా భక్తులు దేవుడు అంటే ఎవరు నమ్మరు కానీ ఖచ్చితంగా నాకు నమ్మకం.